ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿ ಸುಂದರೇ ನಮಃ. ಆಚಾರ್ಯ ಸೇತು ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು. ಜುಲೈ 16 ತೇದಿ ನುಂಚಿ ಜುಲೈ 22 ತೇದಿ ವರೆಗೂ ಕೂಡ ತುಲಾರಾಶಿ ವಾರಿಕೆ ಎಲ್ಲ ಉಂಡಬೋತುಂದೋ ತಿಳಿಸ್ಕುಂದಾಂ. ರಾಶಿಯಾಧಿಪತಿ ಅಯಿನ ಶುಕ್ರುಡು ಅಷ್ಟಮಂಲೋ ಸಂಚರಿಸ್ತುನ್ನಟುವಂತಿ ಕಾರಣಂ ಚೇತ, ಅದೇ ಪ್ರಕಾರಂಗಾ ರವಿ ಭೂತ ಕುಜುಲ ಯೊಕ್ಕ ಯುತಿ ಅಂದ್ರೆ ಆ ಕುಜುಲ ನೀಚಲೋ ಉನ್ನಟುವಂತಿ ಕಾರಣಂ ಚೇತ, ಮೀರು ಪೊಂದೇಟುವಂತಿ ಫಲಿತಾಲು ಕೊಂತ ವ್ಯತಿರೇಕಂಗಾನೇ ಈ ವಾರ ಉಂಟಾಯಿ ಅಂತ ಚೆಪ್ಪುಕೋವಾಲಿ. ಆಶಿಸಿದ ತಾಲೂಕು ಫಲಿತಾಲು ಮಾತ್ರಂ ಸೇಮಿರಾ వచ్చేటువంటి స్థితి కనబడడం లేదు. మీ మాట మీకు తెలియకుండానే బాగా ఫోర్స్గా రావడానికి, దాంతో ఎదుటివాళ్ళు కొంచెం అపార్థం చేసుకోవడానికి, తగాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగడానికి కానీ, కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో తగాదాలు వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆహార నియమాలు మీరు పాటించరు, అలానే ఆరోగ్య సూత్రాలు కూడా పెద్దగా పాటించేటువంటి స్థితి కనబడడం లేదు. అన్నీ నాకు తెలుసు, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు, నేను ఇలా చెప్పినట్టుగా మీరు అందరూ చేయండి, చాలా అందరం బాగుంటాం అనుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దీన్నే అవలంబిస్తారు, దీనివల్లే నష్టపోతారు. అలానే సమీపంలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళాలని, అక్కడ ఏవో కొన్ని ఆధ్యాత్మికంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీ జీవనాన్ని గడపాలని కొన్ని నిర్ణయాలకు వస్తారు. ఇవి కేవలం నిర్ణయాలుగానే ఉంటాయి. అంటే ఈ వారం అంతా ప్రతి విషయం కూడా మీరు మాట్లాడుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికే గడిచిపోతుంది తప్ప, ఎక్కడ కార్యాచరణ చేసే విధంగా, అడుగులు ముందు పడే విధంగా సాగేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. అంటే ఊహాలోకాల్లో గడుపుతారు కనుక ఊహల్ని వదిలిపెట్టండి, వాస్తవాన్ని గుర్తించండి. భవిష్యత్తు బంగారు బాటుగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ముందు ఈ రోజు ఏమిటనేటువంటి వాస్తవాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పిల్లలతో ఎక్కువగా విభేదిస్తారు, వారి భావాలను మీరు గౌరవించేటువంటి స్థితి కనబడట్లేదు, ఎదుటివారి యొక్క మాటలు కూడా మీరు ఎక్కువగా పరిగణలోకి తీసుకునేటువంటి స్థితి కనబడట్లేదు. కనుక ఇట్లాంటి అయోమయమైనటువంటి స్థితిని, ఆవేశాన్ని తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నాలు సాగించండి. ఉద్యోగస్తులైనటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు నష్టపోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక తులారాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, తులసి కోట్లో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం చేస్తూ వచ్చినట్లయితే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. వచ్చే వారం తులారాశి వారి వారఫలాలతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.